కోడి నియోజకవర్గానికి సంబంధించిన స్థానిక సమస్యలను కూడా మా అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చిందో దానికి సంబంధించి కూడా హామీ ఇచ్చింది. ప్రజలకు గతంలో 2014 నుంచి 18 వరకు కావచ్చు ఆ తర్వాత కావచ్చు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా మేము చేస్తున్న అన్ని పథకాలు కూడా అక్కడ ఎట్లా అమలు చేసిన విషయం ఆ నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేసిన విషయం కూడా చెప్పాను. ఈ మధ్యకాలంలో ఒక కొత్త డిమాండ్ వచ్చింది అక్కడ చండూరు రెవెన్యూ డివిజన్ కావాలని తప్పకుండా దాన్ని కూడా మీరు ప్రభాకర్ రెడ్డిని గెలిపించిన తర్వాత 15 రోజుల్లో ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత 15 రోజుల్లో చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ప్రాజెక్టులకు సంబంధించి 8 ఏళ్ళైనా సరే ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కృష్ణా జిల్లాలో మా వాటాను తేల్చలేదు. అది తేల్చే బాధ్యత కేంద్రం పైన ఉంది. 8 సంవత్సరాల సమయం కూడా ఇంకా సరిపోవట్లేదా ప్రధానమంత్రి గారికి అనే విషయాన్ని కూడా ప్రశ్నించారు. వాస్తవానికి బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ముళ్ళూరు ప్రజల పట్ల ఏమన్నా కొంచెం ప్రేమ ఉంటే వాస్తవానికి కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది కాబట్టి ఇగో మేము ఈ 15 రోజుల్లో మేము నీటి వాటర్ తేలుస్తాం కృష్ణా గోదావరి జలాల్లో తెలంగాణ వాటర్ ఎంతో తేలుస్తాం మేము అనుమతులు ఇప్పిస్తాం అని చెప్పి చెప్పాలి తమ్ముంటే. కానీ ఆ మాట ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. ఇవాళ కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, ఒకరిని మించి ఒకరు పోటీలు పడి మేమున్నామంటే మేమున్నామని చెప్పుకోవడానికి వాళ్ళ ఉనికి కొరకు నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడారు తప్ప ఒక్కటంటే ఒకటి పనికొచ్చే మాట మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడే మాట ఊరటనిచ్చే మాట ఒక్కటి కూడా మాట్లాడలేదు. ఇవాళ మేము స్పష్టంగా చెప్పినాం 60-70 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన బీజేపీ కాంగ్రెస్లు మీరు పెంచి పోషించిన ఫ్లోరోసిస్ మహమ్మారిని 6 ఏళ్లలోనే తరిమి కొట్టినాం. ఇవాళ మునుగోడుతో సహా 4 జిల్లాలుగా కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త ఫ్లోరోసిస్ కేసు కూడా నమోదు కాలేదు అని చెప్పి స్వయంగా ఇష్టం లేకున్నా కేంద్ర మంత్రి పార్లమెంటులో ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇగో ఇది టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం మునుగోడు ప్రజలకు ఇచ్చిన వరం. 2014లో మమ్మల్ని గెలిపించినందుకు ఆ ప్రజల రుణం తీర్చుకోవడానికి ఉద్యమ సందర్భంలోనే ముఖ్యమంత్రి గారు ఊరూరు తిరిగి మునుగోడు బాధలు మునుగోడు కష్టాలపైన తనే స్వయంగా పాటలు కూడా రూపొందించి చేసిన ప్రచారాన్ని ఆ విషయాన్ని గుర్తు చేస్తూ అవి ఆ సమస్యను తీర్చిన మనం అనే విషయాన్ని చెప్పారు. అంతేకాదు ఇవాళ మునుగోడు ఎంత కరువు ప్రాంతంగా ఉండెనో ఇవాళ అంతో ఎంతో కొంచెం బాగుపడింది అంటే సశ్యశ్యామలం అవుతుంది అంటే అది మేము చేసిన కార్యక్రమాలు మేము తీసుకున్న మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల పూడిక కార్యక్రమం కావచ్చు, నూతనంగా నిర్మించిన చెక్ డ్యాముల వల్ల పెరిగిన భూగర్భ జలాలు కావచ్చు, వాటిని వినియోగించుకోవడానికి ఇచ్చిన 24 గంటల విద్యుత్తుతోనే దాదాపు 48,000 మంది రైతులు 48,000 మోటార్లు ఇవాళ 24 గంటలు పనిచేస్తున్నాయి కాబట్టి ఇవాళ మునుగోడులో పచ్చదనం కనబడుతుంది. ఇంకా శాశ్వతంగా మునుగోడు కరువు నుంచి విముక్తి చేయడానికి ఆ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది, వాటిని కూడా తొందరలో పూర్తి చేసుకుందాం అనే మాట ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ బీజేపీ నాయకులు ఇప్పటి వరకు ఎవరైనా మేము కూడా ఇది చేసినాం ఈ మునుగోడుకు, ఈ మునుగోడుల అభివృద్ధిలో మునుగోడులో జరిగిన అభివృద్ధిలో మాకు ఈ వాటా ఉంది అని చెప్పిందా? ఇప్పటికి ఒక్క మాట కూడా చెప్పే దమ్ము ధైర్యం లేదు. లేదు భవిష్యత్తులో మేము ఇది చేస్తాము అని చెప్పి చెప్పింది కూడా లేదు. కేంద్ర మంత్రులు తీసుకొచ్చారు, వాళ్ళు చెప్పిందెల్లా
అమిత్ షా గారు వచ్చి మొదటి రోజే స్పష్టంగా వాళ్ళ ఎజెండా ఏందో మునుగోడు ప్రజలకో ఈ రాష్ట్ర ప్రజలకో వారు ఇవ్వదలుచుకున్న బహుమానం ఏందో బహిరంగంగానే చెప్పారు. రేపు రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని కూలగొడతాం అనే మాట. కూలగొట్టడం మంటలు పెట్టడం మీ పని, నిర్మించడం అన్నం పెట్టడం ఆకలి దప్పికలను తీర్చడం మా పని అనే విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. కానీ బీజేపీకి ఎక్కడ కూడా ఆ రకంగా చెప్పుకునే దమ్ము ధైర్యం లేదు, ఆ చరిత్ర లేదు. 8 ఏళ్లలో 8 ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూలగొట్టడం తప్ప వీళ్ళు ఈ దేశాన్ని చేసే గొప్ప పని ఏం లేదు. ఈ దేశ దళితులకు, ఈ దేశ గిరిజనులకు, ఈ దేశ మైనార్టీలకు, ఈ దేశ వెనుకబడిన వర్గాలకు, ఈ దేశంలో ఉండే ఇతర పేద వర్గాలకు బీజేపీ చేసింది ఏమీ లేదు, కేంద్ర ప్రభుత్వం వల్ల ఒరిగింది ఏమీ లేదు. ప్రజల జేబులకు చిల్లులు పెట్టి ఒకరో ఇద్దరు బడ పెట్టుబడిదారులను పెంచిండ్రు, ఈ దేశంలో దరిద్ర రేఖను పెంచిండ్రు. ఇంకా 30% మంది పైగా ఈ దేశంలో ఒక పూట భోజనంతో పట్టుకోవాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు. దాన్ని కోరుకారు. కేసీఆర్ గారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. కేసీఆర్ గారు ఇస్తానన్న హామీలకు మించి, చేస్తానన్న పనులకు మించి మేము చేస్తామని చెప్పే దమ్ము వీళ్ళకి లేదు. ఒక బూతులు తప్ప, అబద్ధాలతో బతుకుతున్నారు తప్ప. 2014లో కావచ్చు, 2018లో కావచ్చు, రెండు సందర్భాల్లో వీళ్ళు ఇచ్చిన హామీలు ఈ దేశంలో నల్లధనం బయటికి పోయింది తెస్తామన్నారు, ఉన్నధనాన్ని నల్లధనంగా మార్చిండ్రు. 2000 రూపాయల నోటు తెచ్చి మరింత నల్లధనం పెరిగేటట్లుగా చేశారు తప్ప, ప్రజలకు 15 లక్షలు ఇస్తామన్నారు, ఒకరొక్కరి నుంచి 15 లక్షలు జేబులు కొట్టిండ్రు. వాళ్ళ దోస్తులైన పెట్టుబడిదారులను పెంచుకున్నారు. ఈ దేశాన్ని అద్భుతమైన విద్యుత్ వెలుగులతో నింపుతా అని చెప్పిండు. ఉన్న గుజరాత్ని చీకటిమయం చేసిండు. ఈ మధ్యకాలంలో 2 సార్లు ఈ దేశం విద్యుత్ సంక్షేమంలోకి పోయి చీకటిలో కూరుకుపోతే 24 గంటల విద్యుత్ వెలుగులతో నిలబడింది ఒక తెలంగాణ రాష్ట్రమే. గుజరాత్తో సహా అన్ని రాష్ట్రాలు చీకట్లో పోయాయి. ఇది గుజరాత్ మోడల్ అభివృద్ధి, డబుల్ ఇంజన్ల గ్రోత్. గుజరాత్ మోడల్ అంటే రైతాంగానికి కేవలం 6 గంటల విద్యుత్ ఇవ్వటం, వారానికి 2 రోజులు పరిశ్రమలకు విద్యుత్ బంద్ చేయటం. అది ఇప్పుడు ప్రజలకు తేలిపోయింది స్పష్టంగా. మునుగోడు ఎన్నికల్లో ఓటమి ద్వారా భారతదేశంలోనే మా పని కథమవుతుంది అన్న భావన బీజేపీకి మొదలైంది, ఆ భయం మొదలైంది, ఆ వణుకు మొదలైంది. అందుకే చేయకూడని అన్ని అక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక్క మాట అంటే ఒక మాట, ఆయన మాట్లాడిన ఆయన కిషన్ రెడ్డి కావచ్చు, లక్ష్మణ్ గారు కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, చేనేత కార్మికులకు జిఎస్టీ మీద ప్రశ్న జవాబు లేదు, మేము తగ్గిస్తాం, మేము తీసేస్తాం అనే మాట మాట్లాడడం లేదు. దాని మీద స్పష్టంగా కేసీఆర్ గారు అడిగారు, చెప్పాలి మీకు ఈ రాష్ట్రంలో ఉండే బీజేపీ నాయకులకు దమ్ము ధైర్యం ఉంటే, మునుగోడులో కూడా చేనేత కార్మికులు 1000 మంది ఉన్నారు, అయ్యా మోడీ గారు ఈ చేనేత కార్మికుల కొరకైనా మీరు జిఎస్టీ తీసేయండి అని చెప్పి అడిగి వీళ్ళు తీసేసి కదా వాళ్ళు. కానీ అది చేత కాదు, ఇది అద్దమ్మలకు కేసీఆర్ గారు తిట్టడం తప్ప ఇంకేమీ రాదు వీళ్ళకు. అది కూడా ఈ మధ్యన పాపం ఒకరినొకరు పోటీ పడి నేనెక్కడ వెనుకబడిపోతున్నాను అంటే నేను ఎక్కడ వెనుకబడిపోతున్నాను అని చెప్పి మేము ఉన్నామని అనిపించుకోవడం కొరకు మాట్లాడడం తప్ప వాళ్ళ మాటల్లో ఎక్కడ కూడా పసలేదు, ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం లేదు.